ప్రియ భగవద్బంధువులారా, నేను మీ లలిత్. మన ఛానల్లో త్వరలో దివ్యదేశమ్మలకు సంబంధించిన వీడియోలు వస్తాయి. అందుకే ముందుగా దివ్యదేశమ్మల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. విష్ణుమూర్తి యొక్క 12 మంది ఆళ్వార్లు రచించిన 4000 తమిళ శ్లోకాల సమాహారం నాలాయిర దివ్య ప్రబంధంలో కీర్తింపబడిన 108 వైష్ణవ దేవాలయములు లేక స్థానములని దివ్యదేశములు అంటారు. వీటిలో 106 మాత్రమే భూమి మీద ఉన్నాయి. మిగతా రెండు పాలసముద్రం మరియు పరమపదం. ఆ 106లో 105 భారతదేశంలోనూ మరియు 1 నేపాల్లోనూ ఉన్నాయి. వీటిలో అధిక భాగం అంటే 84 దివ్యదేశములు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. కేరళలో 11, ఉత్తరప్రదేశ్లో 4, ఉత్తరాఖండ్లో 3, ఆంధ్రప్రదేశ్లో 2, గుజరాత్లో 1 ఉన్నాయి. తమిళంలో ఆళ్వార్ అనే పదానికి డైమస్ట్ అంటే మునిగిపోయిన వారు అనర్థం. మునిగిపోయిన వారు అంటే భగవంతుని భక్తిలో నిండా మునిగిపోయి ఉన్నవారు అని అర్థం. అంటే ఈ ఆళ్వార్లందరూ భక్తి పారవశ్యంతో మునిగిపోయి ఉన్నవారు అని అర్థం. ఆళ్వార్లు 5వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దంలో వైష్ణవుని ప్రాచుర్యంలో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన విష్ణుమూర్తి యొక్క మహాభక్తులు. భూమి మీద ఉన్న 105 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే ఆ మిగతా 2 దివ్య దేశాలు అంటే పాలసముద్రం మరియు పరమపదాన్ని దర్శనం చేసుకునే అవకాశం వస్తుందని, తద్వారా మోక్షాన్ని పొందుతారని చెప్తారు. కొన్ని దివ్య దేశాలలో కొండ మీద ఒక ఆలయం, కొండ కింద ఒక ఆలయం ఉంటుంది. ఆ 2 ఆలయాల్ని దర్శనం చేసుకుంటేనే ఆ దివ్య దేశాన్ని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. అలాగే కొన్ని ఆలయాల్లో వేరువేరు గర్భాలయాలలో పెరుమాళ్ మూర్తులు ఉంటాయి. అన్ని మూర్తుల్ని మనం దర్శనం చేసుకోవాలి. అలాగే కొన్ని చోట్ల 9 వరకు మూర్తులు ఉంటాయి. అన్ని మూర్తుల్ని మనం దర్శనం చేసుకుంటేనే దివ్య దేశాన్ని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆ 12 మంది ఆళ్వార్లు ఎవరో తెలుసుకుందాం. 1 పొయ్యే ఆళ్వార్, 2 భూతనాథ్ ఆళ్వార్, 3 పే ఆళ్వార్, 4 తిరుమలసాయి ఆళ్వార్, 5 నమ్మ ఆళ్వార్, 6 మధురకవి ఆళ్వార్, 7 కులశేఖర ఆళ్వార్, 8 పెరియ ఆళ్వార్, 9 ఆండాళ్ళమ్మ. ఈవిడ మాత్రమే స్త్రీ రూపం ఆళ్వార్లలో, ఇంకెవరూ లేరు. 10 తొండరెడి పొడ్డి ఆళ్వార్, 11 తిరుప్పణ ఆళ్వార్, 12 తిరుమంగయ్య ఆళ్వార్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.